హలో 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 ఎవరండి? నా పేరు సూరాజ్ అండి. చెప్పండి బ్రదర్. ప్రకాష్ గారా మాట్లాడేది? ప్రక్షాల్ బ్రదర్, ప్రక్షాల్. ఓకే. అదే మీరు హిందుత్వాన్ని గురించి వీడియోలు పెడుతూ ఉన్నారు. అవునవును. అసలు ఏంటి బ్రదర్? నేను హిందుత్వం గురించి ఏం పెట్టలేదు ప్రత్యేకించి. హిందువులు ఉండకూడదా మీ ఉద్దేశం? మీకు ఏ వీడియో ఇబ్బంది అనిపిస్తుంది చెప్పండి. అయితే మీరు పెట్టే సగం వీడియోలో హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. అవును కదా, ప్రతి వీడియో నేను కేవలం హిందువుల గురించి మాట్లాడలేదుగా. అసలు ఆ వీడియో చేయడానికి కారణం ఉంటుందిగా. ఆ కారులో అదంతా తీసుకుని స్టూడియోకి వెళ్ళి వస్తా. హలో. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మీరు పలానా వీడియో గురించి చెప్పారనుకోండి, ఆ వీడియో ఎందుకు చేశారని కూడా తెలిసింది కదా మీకు. అదే చెప్పేది. ఇప్పుడు చెప్పండి, రాధా మనోహరన్ గారి గురించి చెప్తే మొత్తం ఈ వీడియోలో సగం వీడియోలు ఆయన గురించే చేస్తున్నారు. సగం వీడియోలు ఏం కాదులేండి, ఆయన నాకు మెసేజ్ పంపించినట్టు ఆయన గురించి చేస్తున్నాను కదా. అవును. అసలు నువ్వు మనిషి, నేను మనిషి, అతను మాట్లాడిన వ్యక్తి మనిషి. ఓకే, అర్థమైందా? అందరు మనుషులు అయినప్పుడు ఈ కులాలు మతాల గురించి ఎందుకు కొట్టుకొని చదవడం? ఇప్పుడు అదే బ్రదర్, లేని కులాలను క్రియేట్ చేసి వాగుతున్న వాడి గురించి నేను మాట్లాడుతుంది. లేని కులం ఏది? లేని కులం క్రిస్టియానిటీ. ఇప్పుడు క్రిస్టియానిటీ కులం అని ఎవడన్నాడు? క్రిస్టియానిటీ కులం అని ఎవడన్నాడు చెప్పండి? మతం అది. క్రిస్టియానిటీ అనేది క్రీస్తు మార్గం, దాన్ని మతంగా కూడా మార్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి, మీరు క్రిస్టియన్ అండి? అవును, నేను క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాను. కన్వర్టెడ్ క్రిస్టియన్? ముందు హిందువే. అవును, ముందు దేవుని పూజిస్తున్న వాళ్ళే. ముందు విగ్రహాలను పూజించానండి, దేవుడిని నేను అనుకున్నాను. ముందు విగ్రహాలను పూజించానంట. ఇప్పుడు నేను ఏ విగ్రహానికి, ఏ బొమ్మకి నేను పూజ చేయను, అది యేసుప్రభు బొమ్మ అని చెప్పినా సరే, ఏదైనా సరే నేను ఏ బొమ్మకి చేయను. మరి ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ముందున్న మతాన్ని మర్చిపోయి ఇప్పుడు దానికి వెళ్ళారు? ముందున్న మతాన్ని మర్చిపోవడం కాదు బ్రదర్, బహుశా మీకు నా గురించి తెలియదు అనుకుంటా. నేను ఒక మూడేళ్ళు రీసెర్చ్ చేశాను దేవుళ్ళ మీద. మీరు రీసెర్చ్ మాత్రమే చేశారు, నేను పిహెచ్డీ చేశాను. అది మంచిదే కదా. ఇప్పుడు పిహెచ్డీ అయినా రీసెర్చ్ అయినా సత్యం అనేది మీకు తెలుసు. మీకు తెలుసు, నాకు తెలియదు. గుర్తుపెట్టుకో బ్రదర్, చెప్పండి విషయం. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో ఏమైంది? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో ఏముంటది? దానికి సమాధానం చెప్తే మధ్యలో ఏమైంది చెప్పండి. క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు రాకముందే అన్నారు. అది ఎవరు పెట్టారు? మనుషులేగా క్రియేట్ చేసుకుంది, కాలాన్ని డివైడ్ చేసుకుంది. అంటే నీకు చెప్పనా? చెప్పండి. క్రీస్తు పూర్వం అన్నారు అంటే అంతకు ముందు లేడు ఆయన. ఇప్పుడు పిహెచ్డి చేశాను. ఏం పని అండి? రైట్ రైట్. మీరు పిహెచ్డి చేశారు, మీరు ఏ విషయంలో పిహెచ్డి చేశారు, ఎందులో పిహెచ్డి చేశారు చెప్పండి. జర్నలిజం అండి. పిహెచ్డి రకరకాలుగా చేయొచ్చు అండి. మీరు ఎందులో చేశారని అంటున్నా? జర్నలిజం. మీరు జర్నలిజం చేశారు. జర్నలిజానికి ఆధ్యాత్మిక సంబంధం ఏముంది? నేను గాడ్స్ మీద చేశాను. అదేనండి, మాకు మీ అంత పట్టు లేకపోవచ్చు. ఇప్పుడు అదే సార్ నేనంటే, మీరు ఏమన్నారంటే క్రీస్తు పూర్వం గురించి మీరు మాట్లాడారు అంటే ఆయన కృతమైన, అసలు ఆయన భూమి మీదకి వచ్చాడని నేను మాట్లాడుతున్నాను. అసలు ఎప్పుడు వచ్చాను? నువ్వు చూసావా? సృష్టికర్త ఆయన. ఇంకేంటి మీరు చూసేది ఏంది? ఎవరు చెప్పండి? మీరు రీసెర్చ్ చేసుకోండి. సృష్టికర్త అవన్నీ మాట్లాడారంటే ఎవరు నమ్మడు కానివ్వండి. ఎవడో నమ్మితే నాకు ఎందుకండి, నమ్మకపోతే నాకేంటండి? నేను ఏది నమ్ముతున్నాను, నేను ఏది నమ్ముతున్నాను దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుని నేను మాట్లాడుతున్నాను. మీరు వివరాలు వివరాలు దాని తర్వాత రావపత్రాలు మాకు అవసరం లేదు కానివ్వండి. మీకు అవసరం లేకపోతే మరి ఎందుకు కాల్ చేశారు బ్రదర్? అదేనండి, నా మేమున్నటువంటి హిందువులుగా ఒక హిందువుగా నేను అడుగుతున్నాను. నేను మీరు హిందువుగా అడుగుతున్నారు లేదా క్రిస్టియన్ గా అడుగుతున్నారు నాకు సంబంధం లేదు బ్రదర్. బట్ మీకు ఏదైనా అబ్జెక్షన్ కలిగింది, మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి. కన్వర్ట్ అయ్యాను అని నువ్వే చెప్తున్నావు. అవును, నేను కన్వర్ట్ అయ్యాను కాబట్టి రాధా మనోహర్ గారు నాకు మెసేజ్లు చేస్తున్నారు, ఆయన వాయిస్ మెసేజెస్. ఇప్పుడు ఆయన అడిగిన దానికి నేను జవాబు చెప్తున్నాను. తప్పేంటి అడిగిందని జవాబు చెప్పడం? పెట్టాను కదా వీడియోస్ లో కూడా, మీరు చూడలేదు అవి? మరి ఆ వాయిస్ మెసేజ్ ఎందుకంటే నేను చూసాను అనుకో, అది నేను చూడడం వలన నువ్వే ఆదాయ పడతావు. మీకు ఒకసారి తెలుసుకోండి, మీరు ఒకసారి తెలుసుకోండి పనికి మాలిన చర్చ్ ఛానల్స్ కి, ఆధ్యాత్మిక ఛానల్స్ కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీరు తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా మీకు కావాలంటే ఇమేజెస్ నేను ఐదు స్క్రీన్ షాట్స్ పంపించాను మీకు. యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ మీకు పంపించనా? యూట్యూబ్ నుంచి నాకు ఎంత వచ్చిందో మీకు తెలిసింది? నాకు తెలుసు. ఏం సార్ తెలిసింది? ఇదేమన్నా టిక్టాక్ వీడియో అనుకున్నారా? ఇదేమన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనుకున్నారా? లక్షల వ్యూస్ రావడానికి హిందువుగా నుండి ఒక హిందువు నుంచి ఒక దీంట్లోకి మారావు.
కానీ నువ్వు పాత గతాన్ని మర్చిపోయి ఇలా మాట్లాడడం చాలా తప్పు. గతాలు మర్చిపోవడాలు తవ్వుకోవడాలు ఏమి లేవు, సింపుల్ చెప్తున్నా ఒకటి. నేను రీసెర్చ్ చేశాను, నేను దేవుడి మీద రీసెర్చ్ చేస్తే మాట్లాడాను. దేవుడు అన్నాడు తెలిసిందా నీకు? అవును. ఓకే ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు నాస్తికులు ఆస్తికులు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నీకు చెప్పనా? మీరు డిక్లేర్ చేసేది నాకు చెప్పండి, అప్పుడు నేను ఎవరితో మాట్లాడాలో నాకు అర్థమవుతుంది. మీరు నాస్తికులు ఆస్తికులు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను నాస్తికుని కాదు ఆస్తికుని కాదు, నేను మనిషిని. ఇప్పుడు మెయిల్ ఫీమేల్ అంటే ట్రాన్స్జెండర్ ఇంకొకటి ఉంటారు, అదే మనిషిని. అదే నేను అడుగుతున్నా, నువ్వు మనిషి కాదని. నేను మనుషులతో జంతువులతో మాట్లాడతాను ఏంటి? అదే నేను మాట్లాడేది మనుషులతోనే కదా, జంతువులతో మాట్లాడడం మన వల్ల కాదు. అదేనండి. సో మీరు నాస్తికులు ఆస్తికులు చెప్పండి, మీరు భయపడుతున్నారు. నేను మనిషిని. మీరు ఒప్పుకోండి సార్, మీరు భయపడుతున్నారు. నాకు ఆస్తి లేదు, చూడడానికి నాకు కాషాయ వస్త్రం లేదు. నేను కాషాయ వస్త్రం అని చెప్తే నేను నాస్తికుండా అవుతాను. నాకు వెనక ఆస్తికుండా. దేవుడిని నమ్ముతారా నమ్మరా డిక్లేర్ చేసి చెప్పడానికి మీకు భయం, ఎందుకంటే మీరు ఆస్తికుండా కోణంలో రుజువు చేస్తాను కూడా. దేవుని నమ్ముతున్నారా? నువ్వు రెడీగా ఉంటావా? మీరు దేవుని నమ్ముతున్నారా చెప్పండి. మీరు దేవుని నమ్ముతున్నారా నాకు డిక్లేర్ చేసి చెప్పండి. మీరు దేవుని నమ్ముతున్నారా? గట్టి చెప్తారా? నేను ఓకే. ఎవరు నమ్ముతున్నారు? నేనా? నా అంతరాత్మ నా దేవుడు. నీ అంతరాత్మ మీకు దేవుడు అన్నప్పుడు నేను నాతో ఎందుకండి మాట్లాడేది? నాతో ఎందుకు మాట్లాడుతు? అంతరాత్మ దేవుడు అన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడేది? నువ్వు ఎందుకు మాట్లాడతావు? అంతరాత్మ హిందుత్వమా అది చెప్పండి. అంతరాత్మ క్రిస్టియన్ అవుతుందా? ద్వైతమా అద్వైతమా మీరు ఏది మాట్లాడుతున్నారు? త్రైతమా ఏది మాట్లాడుతున్నారు? ఈ మూడు సిద్ధాంతాల్లో మీరు అంతరాత్మ గురించి మాట్లాడుతున్నారు. ద్వైతము అద్వైతం అనేది క్రిస్టియానిటీ కాదు. నేను మాట్లాడింది హిందుత్వం గురించి. బైబిల్ గురించి ఎవరు మాట్లాడాడు? మేము బైబిల్ గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఏది నమ్ముతున్నారో కూడా మీకు క్లియర్ గా అర్థం కావట్లేదు. చెప్పండి, క్లారిటీ ఇస్తాను. ఎంతసేపు చెప్పండి. నేను దేని గురించి మాట్లాడుతున్నది ఇప్పుడు నీకు క్లారిటీ లేదంటావు? లేదు లేదు, అది ముందు నాకు క్లారిటీ ఇవ్వండి చాలు. నేను ఒక్కటి నా హిందుత్వాన్ని గురించి మాట్లాడిన వాడిని ఎవరినైనా నేను వదిలిపెట్టను. మీరు వదలాల్సిన అవసరం లేదండి. మీరు ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడేది మీరు ఏ విధంగా అయితే హిందుత్వం గురించి మాట్లాడితే వదిలిపెట్టను మీరు అన్నారో, నేను కూడా సత్యము గురించి ఎవడన్నా వక్రీకరిస్తే నేను ఒప్పుకోను. వాడు ఎవడైనా నేను డీల్ చేస్తా. ఓకే, డీల్ చేసుకుందాం. కలుద్దామండి. చెప్పండి. మన ఇద్దరం ఒక వేదిక మీద కలుద్దాము. ఏ వేదిక? మీరు ఏ గ్రంథాలు తీసుకుని వస్తారు చెప్పండి. లేకపోతే నేను ఏ గ్రంథం దాను? నేను ఒక్కనే. మీరు హిందుత్వం అన్నప్పుడు మీరు హిందూ గ్రంథాలు తీసుకుని రావా? మీరు ఏ గ్రంథం? చదివిన వాడికి చదివిన జ్ఞానమే ఉంటది. అర్థమైందా? మీరు గ్రంథం గురించి నువ్వు చదివింది చెప్పేది దానికైతే నువ్వేంది చెప్పేది? నేను గ్రంథాల పరంగానే మాట్లాడుతున్నా. నేను గ్రంథాల పరంగానే మాట్లాడతా. నాకు చిన్న కావాలి లేదండి. నా హిందుత్వం హిందుత్వం అంటే చెప్పండి. బైబిల్ రాసినారు కొత్త నిబంధన. హిందుత్వం అంటే ఏంటో నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు అన్నప్పుడు అష్టాదశ పురాణాలే గాని వేదాలే గాని ఉపనిషత్తులే గాని ఇవన్నీ కూడా ఎవడో రాసుకున్నవే అప్పుడు? నేను అదే చెప్తున్నాను. ఓకే, అంటే మీరు పేరు పురాణాలు రాసిన మాకు, అంటే మీరు పురాణాల గురించి మాట్లాడుతున్నారు కానీ అవి ఒప్పుకోవడం లేదు మీరు. అరే పాగల్, నీకేమన్నా అర్థమైతుందా లేదా? నేను మాట్లాడుతున్నా కానీ నువ్వు మధ్యలో ఒప్పుకోవచ్చు. అదేనండి, ఇప్పుడు నేను చెప్పగానే నువ్వు ఒప్పుకుంటున్నావు. కానీ ఏ గ్రంథాలు తీసుకుని వస్తారో మీరు చెప్పడం లేదు. మీరు వేటి ప్రామాణికంగా హిందూ నాకు తెలిసి. మీరు కొత్తగా ఏదన్నా ఇదంటే నినాదం చేస్తున్నారా ఏంటి? హిందూ అంటే కొత్తగా మీనింగ్ ఇంతకు భారతీయ మన నేషనల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి హిందూ అంటే? నాకు తెలిసిన విషయం ఏంటంటే నువ్వు హిందూవే. అర్థమైందా? నో ప్రాబ్లం, నేను హిందూ దేశంలో ఉంటాను కాబట్టి హిందూనే. అబ్జెక్షన్ నేను ఏం చేయట్లా. మీకు అర్థమవుతుందా? నేను హిందూ దేశంలో ఉన్నాను కాబట్టి ఇతడు కావాలి అదర్ కంట్రీస్ వాళ్ళు హిందూగా భావిస్తారు. హిందూస్థాన్. ఓకే, హిందూస్థాన్. బట్ నేను రిలీజియన్ లో రాయాలంటే, నేను రిలీజియన్ లో రాయాలంటే నేను క్రిస్టియన్ అనేది రాస్తా. నా నేషనాలిటీ నేను హిందూస్థాన్ లో ఉండొచ్చు. అంటే నీ సర్టిఫికేట్స్ పరంగా మొత్తం కూడా నువ్వు. మీకు ఏ సర్టిఫికేట్ కావాలి? మీకు ఏ సర్టిఫికేట్ కావాలి చెప్పండి. అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. ప్రీ ప్లాన్ ఏంటి? నేను దాదాపు కన్వర్ట్ అయ్యి 2007 కన్వర్ట్ అయ్యాను. ప్రీ ప్లాన్ ఇదేమన్నా ఇదంటే ముందుగా ఊహించుకొని చేసేదా లేకపోతే కావచ్చు? 2007 మీరు ఏం చదువుతున్నారండి? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా మీకు ఆ విధంగా మార్చే ఆప్షన్ ఉందా? నేను మీకు అందుకే చెప్పాను, నేను రీసెర్చ్ చేసి నేను నమ్మాను. నేను 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మనం ఆ విధంగా ఇప్పుడు నేను హిందూ నేను క్రిస్టియన్ అని మార్చుకునే ఆప్షన్ ఉంటుందా మన గవర్నమెంట్ లో? హిందూ క్రిస్టియన్ అనే సమస్య నాకు అసలు అప్పుడు తెలియదు.
ఎందుకంటే రిలీజియన్ అంటే ఏదో రాజేస్తాం, క్యాస్ట్ అంటే ఏదో రాజేస్తాం, మనకు ఆ సంబంధం ఇచ్చేది కాదు. చదువుకున్నామా బయటకు వచ్చాం అన్నట్టుండేది. అంటే అది కాదు సార్, ఇప్పుడు నేను హిందూ అనుకో, హిందూ అని పెడతాను. ఇప్పుడు క్రిస్టియన్ అనుకో, క్రిస్టియన్ అని పెడతారు. అవును. మైనారిటీ అంటే మైనారిటీ అని పెడతారు. సిక్కులు అంటే సిక్కులు అని పెడతారు. ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డిగ్రీ మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మారగలిగారంటే ఆల్రెడీ 10th క్లాస్ అది రికార్డెడ్, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రికార్డెడ్, మళ్ళీ డిగ్రీకి వచ్చిన తర్వాత ఎలా మార్చారు అనేది ఒక డౌట్. డిగ్రీకి వచ్చిన మీకు ఏ విషయం కావాలన్నా, ఏంటి మార్చేది, పేరా, క్యాస్ట్, లేకపోతే ఏం మార్చాలి? క్యాస్ట్ అనేది మేము రిలీజియన్ అప్లికేషన్లో చేసుకునేట్టు మనుషులతో నాకు గొడవ లేదు. ఇక్కడ సమస్య అదే, అసలైన విషయం మాట్లాడండి. రిలీజన్ గురించి మాట్లాడేటప్పుడు ఎవడు పట్టించుకోడు, కానీ క్యాస్ట్ డిగ్రీ గురించి మొదలు పెడతాడు ఎవడొకడు. నేను దాన్ని తవ్వానండి, నేను క్యాస్ట్ తవ్వాను, అర్థమైందా? ఎవడు పెట్టాడు ఈ క్యాస్ట్, ఎందుకు వచ్చింది ఈ రిజర్వేషన్? అక్కడ తవ్వా, అక్కడ మూలాలు బయటపడ్డాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నా ప్రీవియస్ వీడియోస్ మీకు ఉంటాయి. దాదాపు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఏ విధంగా రీసెర్చ్ చేశాను అనేది, నేను మతపరంగాను ఒక అసలు భారతదేశంలో హిస్టరీ ఏంటో నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ ఉంటాయి. నేను కావాలంటే మీకు లింక్ పంపిస్తాను. నేను దాన్ని ఆ ఇంటర్వ్యూలో ఒక యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా, నేను ఎలా చేశాను, అసలు ఏం చేశాను అని. ఒకవేళ అందులో మీకు ఏదైనా అబ్జెక్షన్ అనిపించింది అనుకున్నప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నేను ఏమి తెలుసుకోకుండా మాట్లాడలేదు కదా. ఓకే ఫైన్, నీది నీదేదో గొడవ నీకు ఉంది, అది పక్కన పెట్టి ఇంకొకరిని ఇంటర్ఫియర్ చేయడం అనేది ఎంత వరకు? చూడండి, మీరు రాధా మనోహర్ దాస్ కాల్ చేశారా? ఎవరికి? రాధా మనోహర్ దాస్ కి కాల్ చేశారా? నేనా? మేము ఆల్రెడీ మేము మా తిరుపతి మేమందరం దగ్గర దగ్గరలోనే ఉంటాం. కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్ వెళ్ళి కలుస్తూ ఉంటాము. రాధా మనోహర్ దాస్ గారు నేను నమ్మే గ్రంథాన్ని అడ్డగోలుగా వాగినప్పుడు లాగి దౌడకేసోడు పీకారా? ఎవరు? మీరు రాధా మనోహర్ గారు లాగి అడ్డగోలుగా నువ్వు మాట్లాడేవాళ్ళు మాట్లాడేది ఫస్ట్. నువ్వు అడ్డగోలుగా మాట్లాడ అడ్డగోలుగా మాట్లాడేవాడికి నేను గౌరవం ఇవ్వను, అర్థమైందా? మీకు ఇస్తా, ఎందుకంటే మీరు మాట్లాడే తీరు వేరు కాబట్టి. బొచ్చు కూడా బిక్కోలేవు ఇప్పుడు చెప్తున్నాడు, బొచ్చు ఉంటా రఫ్ ఎయిర్ కూడా బిక్కోలేవు. చేస్తాను, నేనేం చెప్పలేదే, నేనేమో అలాగే నా వర్క్, అదేమన్నా నా పని చెప్తున్నా కదా. అదే కదా, అది నా పని, అది నా పని చెప్తున్నా. నువ్వు బతుకుతున్నది దానిపైన. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు బతుకుతున్నది? మళ్ళా నువ్వు కట్టలు మాట్లాడతావా? ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావా కాస్త? చెప్పండి బాబు, చెప్పండి. పెద్దలకు గౌరవం ఇచ్చేది మాట్లాడేది రాధా మనోహర్ దాస్ గారితో నేను ఎలా మాట్లాడతానని మాట్లాడతావు, కానీ పెద్దవారిని గౌరవించాలి. రాధా మనోహర్ దాస్ గారితో నేను ఎలా మాట్లాడుతానో వ్యక్తిగతంగా మాట్లాడండి. నేను మీ గురించి మాట్లాడుతున్నా. ఎదుటివాడి విశ్వాసాన్ని తప్పుగా మాట్లాడినప్పుడు మీరేం చేస్తున్నారు? నాకు ఫోన్ కాల్ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ కాల్ చేశారు, మంచిదే, బాగా ప్రశ్నించారు. నేను చేస్తాను, నీకేమిటి? నా విషయంలో నా గ్రంథాన్ని నా విషయంలో చేస్తాను, వాడి దగ్గరే పోయి మాట్లాడతాను. సార్, రాధా మోహన్ గారిని అడగండి, ఎందుకని క్రిస్టియానిటీ గురించి మీరు ఈ విధంగా మాట్లాడతారు, ఎందుకని తప్పుడు ప్రచారం చేస్తారు, ఎందుకు అడగను? నేను అడగను, నేను చేసే ఆయనకి, ఆయన గెలిగిన వల్ల ఆయన గెలుపుతాడు, అది మాకు తెలుసు. అయితే రాధా మనోహర్ దాస్ నేను ఏం గెలకల, మీరు అది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చెక్ చేసుకోండి ముందు. మరి నిన్న ఆయన గెలిగాడా? మరి అవును, ఇప్పుడు నేను అదే పెట్టింది, నాకు ఆయన వాయిస్ మెసేజ్ ఏదైతే పంపించాడో నేను దానికి జవాబులు చెప్పాను నేను యూట్యూబ్ వీడియో ద్వారా. అంటే ఏ విధమైన సంబంధం? చూడండి బ్రదర్, నేను మాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి. మేము ఇంతకు ముందు హైదరాబాద్ లో సువార్త ప్రచారం చేసినప్పుడు ఈ యొక్క దాదాపు ప్రచారం చేస్తావు నువ్వే చెప్పావు కదా, నిజమైన దేవుడు అంటూ ఉంటే నా విశ్వాసాన్ని నేను ప్రకటించుకోవడానికి నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. మధ్యలో ప్రశ్నించడానికి మీకే ఇచ్చాడు హక్కు. విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకోగానే నువ్వు బలవంతంగా రా అని నువ్వు పోయినట్టు అందరిని పిలుచుకొని వస్తే ఎవడు చెప్పాడు? లేకపోతే మీరు ప్రూవ్ చేయగలరా, లేకపోతే కేసు పెడతారా? చెప్పండి, ఎవడు చెప్పి ఎవడు పిలిచాడు బలవంతంగా? కేసులు దరిద్రాలు అవన్నీ. మరి ఎవడండి పిలిచారు? లైవ్ ఎగ్జాంపుల్. నేను పిలిస్తే మీరు వచ్చేస్తారా ఏంటి లగెత్తుకుని? అలా కదండి, నేను పిలిస్తే మీరు వచ్చేస్తారు లగెత్తుకుంటా? ప్రకటించుకునే హక్కు నాకు ఉంది, ప్రకటించుకుంటున్నాను. అదేనండి, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ నువ్వే. ఎవడో ఏంటి, నువ్వు హిందూ ఉన్నావు, నువ్వు మారావు, అది నువ్వు చెప్పావు. మీకు జోక్ చెప్పనా? మీరు నవ్వుకుంటారేమో, నన్ను ఎవడో పిలవల. ఎవడు పిలవలేదు, అదే నేను చెప్పింది, ఎవడు పిలవల నన్ను. మరి కళ్ళ కొద్ది చెప్పారా మరి నీకు ఏంటిది? ఇప్పుడు మీకు క్రిస్టియానిటీ గురించి ఎలా తెలిసింది? మీ ఇంటికి వచ్చేవడం చెప్తే కానీ తెలిసిందా నీకు? మీరు చెప్పండి. నేను చెప్తాను, నేను చెప్తాను. మా ఇంటి ఒకరు ఒక వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు అండి. అప్పటి వరకు మీకు తెలియదా? నాకు తెలియదు. అప్పటికొని అసలు భూమి మీద క్రిస్టియానిటీ అని ఒకటి ఉందని అప్పటి వరకు మీకు తెలియదా అని అడుగుతున్నా. నాకు తెలియదు. ఇది మరీ మాడు కాటరాజు మాటలు కాకపోతే, పుట్టి పెరిగిన కాడ నుంచి మన లెసన్స్ లో కూడా వస్తుంటే
చిన్నప్పటి నుంచి అలా కదండి, ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి అర్థం ఉండాలి. అర్థమైందా? మీరు ఏ స్కూల్లో చదివారేంటి? మీ స్కూల్స్ మీ స్కూల్లో అందరు కలిసి కదా చదువుకుంది, క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు కదా కలిసి చదువుకుంది. ఏమిండి, మాకు గోల్ లేదు. అసలు మా దాంట్లో అసలు మేము క్రిస్టియన్స్ అని చెప్పుకునేవాడే లేడు. క్రిస్టియన్స్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అది వాడి యొక్క ఫెస్టివల్స్ బట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎందుకు అంటున్నాను నేను, చిన్నప్పుడు ప్రతి ఒడు వచ్చి వాడి యొక్క ఫెస్టివల్ రోజు శుభాకాంక్షలు చెప్తారంటే ఆ మాత్రం నేను చెప్పాలనుకున్నా. ఇప్పుడు హిందూ ఇప్పుడు దేవుడి శుభాకాంక్షలు మేము చెప్పాము, దసరా శుభాకాంక్షలు మేము చెప్పాము, అది కొత్త ఏం కాదు, ఎంత ఏమి కాదు. అది స్కూల్స్ లో ఉండే పక్కన పెట్టండి కానీ హిందుత్వం పైన. సార్ మీకు చేతనైతే నేను ఒకటే మాట చెప్తాను, మీకు చేతనైతే క్రిస్టియానిటీ గురించి ఎవరు కూడా మాట్లాడి కూడా చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా సరే కౌంటర్ వీడియో మాత్రమే పెడతాను. ఛాలెంజ్ చేస్తున్నా గెలిచిన ప్రతి వాడి గురించి మాట్లాడు. నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడైతే గెలుస్తాడు ఎవరిని వదిలిపెట్టాను ప్రతి దానికి నేను కౌంటర్. బాబు నువ్వు హిందువుల జోలికి వస్తే హిందువుల రఫ్ పేరు కూడా నువ్వు పీక్కోలేవు. ఏమండి అదే అంటున్నాండి, అన్నిటికీ మేము సిద్ధపడే ఉన్నా. అర్థమైందా? నేను కేవలం నా వీడియోస్ కేవలం కౌంటర్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. మీకు అర్థమయ్యి ఉంటుంది నేను ఏం చెప్తున్నాను. నాన్ కౌంటర్ ఇవన్నీ ఎన్కౌంటర్ ఇవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ ఓకే ఉంచుకోండి అక్కడే. వాళ్ళ దాకా మాకెందుకయ్యా, మేము మనుషులు మాకు. అదే కదా అని అంటున్నాను, పొరలేము నన్ను ఎవరు డిస్టర్బ్ చేయనంత వరకు నేను ఎవరి జోలు వెళ్ళను, ఏ గ్రంథం జోలు నేను వెళ్ళను. నా విశ్వాసాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా సరే, నా జోలు ఎవడొచ్చినా సరే, ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడతారో ఆ స్టేజ్ వాళ్ళకి జవాబు చెప్తాను, ప్లస్ కౌంటర్ కూడా వేస్తాను. వావ్, కానీ హిందువుల జోలికి రావు. మంచిదండి, నాకేం సరదాగా రావడానికి నా జోలు రాకుండా అన్ని అడిగానండి. తట్టుకోలేవు గిట్టుకోలేని ఎన్ని అంటే బెదిరింపడేలా ఇక్కడ ఎవరు పట్టించుకోడు. ఇక్కడ చాతనేం చేసుకోండి. నువ్వు చెప్పండి, నువ్వు ఏదో ఎవరినో వెనకాల చూసుకొని నా వెనకాల పెద్ద క్రిస్టియన్స్. నా వెనక ఎవడో లేడు, అర్థమైందా? మీరు కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి, ఎవడో లేడు. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ట్రై చేశారు. ఓకే, ఎవడో లేడు, అది మా వైపు నుంచి చేశారులేండి. నేనంటే పడనోడు, నాకు హిందూ ముస్లిం అయితే తేడా లేదు. తప్పుడు ఎవడ చేసినా తప్పు ఖచ్చితంగా చెప్తా. హిందూ ముస్లిం మన తేడా లేదని అంటావు? అదే చెప్తున్నా, నాకు చేసింది నా వెనక బ్యాక్గ్రౌండ్ చేసింది ఎవడంటే క్రిస్టియనే. క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్నాడు, నాకు చెక్ చేసి నాకు చేశాడు తెలుసా. మరి చూసావా, నీ 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 వైపు ఉన్న వాళ్ళే నీకంత యాంటీగా ఉంది. నాకు నా తన మన ఎలా తిడతావు? తన మన నాకు తేడా లేదు. నాకు ఒకటే, నా విశ్వాసం చూడు, ఎవడైనా వస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు, ప్రసక్తే లేదు. నువ్వే హిందూ ముస్లిం ఒకటే అన్నావు. నిన్ను ప్రయత్నించిన వాడు, నిన్ను ఏదో చేయడానికి ప్రయత్నించిన వాడు క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్న వాడే అన్నాడు. వాడు పెట్టుకుంటాడు, వాడు క్రిస్టియన్ అలాగే అవుతాడు కదా కదా. అంటే నిన్ను అన్నవాడు ప్రతి వాడు హిందూ అని నువ్వెలా అనుకుంటావు? హిందూ కదా, అందుకే చెప్పాను కదా మీకు. నాకు క్లారిటీ లేకుండా నేను కంపల్సరీగా నేను విషయాలు తెలుసుకోకుండా ఎవరి గురించి మాట్లాడను. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎవరి వలన పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నాను అనేది నాకు ఉంటుంది నా వీడియో. కాబట్టి చెక్ చేయండి, మీరు రీజన్ లేకుండా మీరు మాట్లాడారు. ప్లాట్ఫామ్ అది ఎవడు అడ్డగోలేదు, హై మినిస్టర్ మినిస్టర్ వాడచ్చు. ప్లాట్ఫామ్ నేను యూజ్ చేస్తాను. నువ్వు ఏ ప్లాట్ఫామ్ అయినా యూజ్ చేసుకో, కానీ నువ్వు నమ్మిన దాన్ని నువ్వు నమ్ముకో, అంతేగాని ఇంకొక మీరు నిజాయితీగా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా విషయంలో నా విశ్వాస విషయంలో ఎవడో జోక్యం చేసుకోకుండా మీ వల్ల అయితే మీరు చెయ్యండి. ఎందుకంటే నేను చెప్పింది బాబు, నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఎవరిని వదలని చెప్తున్నాను కదా. నీకు చేతనైతే అందు ఇంటింటికి వెళ్ళి మా దాంట్లో చేరండ్రా బాబు అని ప్రచారం ఆత్మని చెప్పుకో. ఆల్రెడీ ప్రకటించేది అదేనండి, ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకటించినావు నువ్వు? చాలా సార్లు ప్రకటించాను, అవకాశం ఉంటే వెళ్తాను కూడా మళ్ళీ నెక్స్ట్. అంటే ఏమని చెప్తావు, మీకేమని చెప్పాలా? ఇప్పుడు నువ్వే చెప్పావు కదా ఏదో ప్రకటించానండి, ఆ ప్రకటన ఏమిటనేది కదా తెలియాలి కదా. నీకు అవసరం లేదులేండి ప్రస్తుతానికి ప్రకటన. చూసావా, తప్పించుకోవడం అంటే ఇదే. తప్పించుకోవడం అంటే ఇదే బ్రదర్. చెప్పండి చెప్పండి. తప్పించుకోవడం అంటే ఇదే కదా, నేను ఏదో ప్రకటించాను అన్నావు. చూడండి, నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ షాపింగ్ లో ఉన్నా, నేను అయినా మీతో మాట్లాడుతున్నా. తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఇది నా కాంటాక్ట్ నంబరే, మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? నేను ఒకేసారి నేను ప్రకటించడం అంటే ఇప్పుడు నేను మీకు ప్రత్యేకించి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? నేను ఎవరికి ప్రకటించాలి చెప్పండి, మీకు ఏం ప్రకటించాలంటున్నారు? ఇంకెవరికి ప్రకటించావు? ఓకే, నాకు ప్రకటించాల్సిన అవసరం. నేను ఎవరికి తెలియదో అక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. అక్కడికి వెళ్ళి సువార్త నువ్వు ప్రకటిస్తావు? ఖచ్చితంగా ప్రకటించాలి, ప్రస్తుతానికి అదే ఆలోచనలో ఉన్నాను. కాకపోతే ప్రస్తుతానికి అన్ని చోట్ల ఉంది కాబట్టి నేను పెద్దగా చేయడం లేదు. ఎందుకంటే మీకు ఉన్న వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నేను చేసేది ఏంటంటే ఎవడైతే నా విషయంలో నా విశ్వాస విషయంలో డిస్టర్బ్ చేస్తున్నారో ప్రస్తుతానికి వాళ్ళకి నేను కౌంటర్స్ పెడుతున్నా.
బాబు నువ్వు ఫాస్టర్ ట్రైనింగ్ లో ఉన్నావా? చేద్దాం అనుకుంటున్నా, మీరు హెల్ప్ చేస్తారా? ఎక్కడ ఉందో చూసి చెప్పండి, మంచి కాలేజీ. మాకు తెలియదు బాబు. ఓకే, నేను ఆల్రెడీ చేసా రీసెర్చ్ అయిన తర్వాత నేను ఆ కాలేజెస్ కూడా వెళ్ళా. మీకేం కావాలి అంటే, ఇప్పుడు పాస్టర్ మొత్తానికి ఫుల్ ఫ్లెజ్డ్ పాస్టర్ మీరు. పాస్టర్ ట్రైనింగ్ లో ఇవాంజలిస్ట్ ట్రైనింగ్ ఏమి ఉండవు, బిబ్లికల్ ట్రైనింగ్ ఉంటాయి. నేను థియాలజీ ట్రైనింగ్ చేసా, మీరు కావాలి థియాలజీ తెలుసుకోండి. మీకు కూడా కాలేజ్ అడ్రస్ కావాలి చెప్తాను, చేయండి. మీరు జర్నలిజం లో చేశారు కదా పిహెచ్డి, నేను బిబ్లికల్ లో చేస్తున్నా, అర్థమవుతుందా? మాస్టర్ ఆఫ్ థియాలజీ, అంతకుముందు ఆఫ్ థియాలజీ మాస్టర్. పాస్టర్ కాదు, పాస్టర్ అంటే ముందు పాస్ట్ మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓహో, ఎవడ పడితే పాస్ట్ అవ్వలేడు. అదేలేండి, ఎవడ పడితే వాడు అవ్వలేడు అని మీరు చెప్తే సరిపోతుందా? నేను చెప్తే సరిపోతుందంటే తెలిసినట్టు చెప్పాలి. మీరు ఎలా చెప్తారు, మీకు తెలుసు దాని గురించి. మీ జర్నలిజం బయట చూపించుకోండి, నా దగ్గర కాదు, అర్థమవుతుందా? ఏమీ తెలియనట్టు మీరు చూపించుకోండి, అమాయకుల దగ్గర మీరు మాట్లాడుకోండి. మీరు జర్నలిజం బాగా చేశారు, పిహెచ్డి అన్నారు, హిందూ అనేదానికి మీనింగ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాబు చెప్తాను, చెప్పండి. అదే నేను అంటున్నా, మీరు బాబు అన్న అయ్యా అన్న ముందు నాకు మీనింగ్ చెప్పండి. ముందు మీ యొక్క చూస్తాను, కంపల్సరీ చెప్తాను. నేను నువ్వు హిందూ అయ్యా, నేను హిందూస్థాన్ లో ఉన్నాను కాబట్టి నేను హిందూ అవుతా. బట్ ఇప్పుడు నేను హిందూ కాదు, ఎందుకంటే కొన్ని మతాలను కలుపుకుని హిందూ అన్నా. మీరు నాకు కవరింగ్ చేయమాకండి, అర్థమవుతుంది? బయట ఎవడన్నా అడగండి, నేను క్రిస్టియన్ అని కన్ఫర్మ్ చేసి చెప్తారు. వీడు ఒకప్పుడు హిందూ ఇప్పుడు కాదంటారు, ఎవరికైనా చెప్పుకోండి. హిందూ ఇప్పుడు కాకపోవడం ఏంటయ్యా, హిందూ అయ్యా మన దేశం. మీరు కూడా రీసెర్చ్ చేయండి సార్. ఇప్పుడు జర్నలిజం అక్కడ ఆ తొక్క తోలి ఎందుకు చెప్పండి, పనికి వచ్చే చేద్దాం. ఏ జర్నలిజం ఏమంటావు నువ్వు? సో వాట్, చెప్పండి ఎవడికి ఉపయోగం చెప్పండి. పనికి రాని దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పకు. ఇప్పుడు ఆ మాట అంతా మీరే. నేను అనట్లా, నేను ఎవరిని ఏం కించపరచట్లా. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఏది నిజం ఏది అబద్ధం అనేది నేను బయటకు చెప్తున్నా అంతే. నేను తెలుసుకున్నాను కాబట్టి నేను హిస్టారికల్ గా నేను మాట్లాడుతున్నా, నేను ప్రూఫ్ చెప్తాను. ఓకే, ప్రూఫ్ హిస్టారికల్ నువ్వు రీసెర్చ్ చేసావు, ఎవరు మొత్తానికి ఎవరున్నారు ఇప్పుడు? మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను ఏదైతే విశ్వాసంలో ఉన్నాను అదే కన్ఫర్మ్. ఏ విశ్వాసంలో ఉన్నావు నువ్వు? హిందూ విశ్వాసంలో ఉన్నావు. నేను ప్రతి చిన్నదానికి నేను చెప్పను, అర్థమైందా? టైం వేస్ట్ చేసుకోను, ఎందుకంటే అంటే నువ్వు అర్థమైపోయింది అనమాట. అయితే ఓకే, చిన్నదే కానీ నేను ఎవడేం అంతం చేయలేడు, చిన్నదే. ఓకే, అదే అదే వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోయావు వల్లైనా మీరు చెయ్యండి. అయ్యా నువ్వు హిందువు, నువ్వు వెళ్ళిపోయావు. అవును, నేను అదే చెప్తున్నా. నాట్ నౌ, ఇప్పుడు కాదు నేను హిందూ అని చెప్తున్నా. మీరు ఇంకా హిందూ హిందూ అంటే నేను కాదని చెప్తున్నాను ఇప్పుడు. మరి ఇంకెప్పుడు నువ్వు హిందువు? యాక్చువల్లీ చిన్న జిఆర్ స్వామి గారు ఎంతో స్పష్టంగా చెప్పారు హిందూ అనే దానికి మీనింగ్. మీకు కనీసం అది కూడా తెలియకుండా మీరు ఇంకా హిందూ అని చెప్పుకుంటా. నేను హిందువే. ఓకే, నాకేం ఇబ్బంది లేదని మీరు చెప్పుకుంటే. నేను హిందూ నైనా, హిందువుల మీద ప్రచారం ఆపుకొని జన్యునిగా సంపాదించుకో ఏదన్నా. మీకు స్క్రీన్ షాట్ పంపించనా? మీకు నిజాయితీ ఉంటే, మీరు మీకు నిజాయితీ స్క్రీన్ షాట్స్ చూడండి, అర్థమైందా? మీకు నిజాయితీ లేకపోతే నోటికి వచ్చినట్టు బాగండి. మీకు నిజాయితీ ఉందా చెప్పండి. బాబు నువ్వు ఫస్ట్ యూట్యూబ్ లో అది కుదరదు పని. నేను ఇలాగే వీడియోస్ చేస్తూనే ఉంటాను చెప్తున్నా. నేను ఏం చేసుకోవాలో చేసుకోండి, అర్థమైందా? మీకు చేతనైతే కొడతారు లేదా చంపుతారు, అంతకుమించి మీరు చేసేది ఏమో చెప్పండి. నేను పోతే ఇంకా నాకు నేను పది మంది, నేను పది మందిని తయారు చేయగలను. చాలా పది మంది వెల్లడించుకుంటున్నావు. ఎవరికి కావాలి మూర్ఖతారు? మీరు కొడతారు అంటే భారతదేశంలో, భారతదేశంలో అలాంటి హిస్టరీ చాలా ఉంది, తెలియదా? ఒరిస్సాలో జరిగింది ఏంటి? హిందువులు చనిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి. ఒరిస్సాలో జరిగింది ఏంటి? సజీవ దహనం తెలుసా? ఎవడ చేశాడు తెలుసా? మరి సీతారామరాజు గురించి నీకు తెలుసా? నీకు ఏది కావాలో చెప్పండి, చెప్తాను. కావాలంటే నాకు తెలిసింది కన్ఫర్మ్ గా చెప్తా. గురించి మీరు చెప్పండి. ఆయన కూడా కలుపుకోండి, అంబేద్కర్ గారు కూడా కలుపుకోండి. అంబేద్కర్ పెట్టు, అంబేద్కర్ గారి గురించి ఎందుకు మాట్లాడాలి? అంబేద్కర్ గారి గురించి ఎందుకు మాట్లాడాలి? తప్పించుకుంటున్నావు నువ్వు ఎందుకు చెప్పండి? ఆయన కూడా హిందువే. ఎవరు చెప్పాడు? ఆయన కూడా హిందువే. ఎవరు చెప్పండి? డిసెంబర్ 20, 1990 నువ్వు చెక్ చేసుకో కావాలంటే. ఇంత నువ్వు జర్నలిజం లో పిహెచ్డి చేశాను అంటున్నావు, నువ్వు అంబేద్కర్ గారు ఏంటో కూడా తెలియను, అంత అయోమయం. ఆయన కూడా హిందువే అని చెప్తున్నా కదా, హిందూ కాదని ఎవరన్నా చెప్తారా? అడుగు ఇక నీలాంటితో మాట్లాడడం టైం వేస్ట్, ఎందుకంటే ఆయన హిందూ కాదని అందరికి తెలుసు. రే బొత్తు కూడా బిక్కులే, హిందూ ఏం చేసుకుంటా చేసుకోపో, అర్థమైందా? ఏం చేసుకుంటా చేసుకోపో, పోయి పోయి.
నేను ఇంకా చెప్తాను, అంబేద్కర్ గారి గురించి నేను ఇంకా మాట్లాడతాను, ఆయన రాసిన పుస్తకాల గురించి బయట పెడతాను, మనుస్మృతి గురించి కూడా బయట పెడతాను. నువ్వు ఏమైనా పెట్టుకో, టైం ఎక్స్పైర్ కూడా నువ్వు పిక్కుకోలేవు. నాకు అవసరం లేదు, ఎవరిని ఏమి ఏ గడ్డి పెగాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? చెప్పడం వరకే, చెప్పడం వరకే. నువ్వు జర్నలిజం అని చెప్పి మాత్రం అబద్ధాలు చెప్పుకో మాకు, ఎందుకంటే కనీసం అంబేద్కర్ గారు ఏంటో కూడా నీకు తెలియట్లేదు. మళ్ళీ నువ్వు జర్నలిజం పిహెచ్డి నేను రాజ్యాంగ సృష్టికర్త, నువ్వు ఇంత ముందు ఆయన లెక్కించపరిచినావు రాజ్యాంగం. ఇది రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగం. నువ్వు మాట్లాడవు రా తెలియకుండా. గజ్జి కుక్క ఎవడో ముందు తెలుసుకో, అంబేద్కర్ గారు కులాలను పెట్టలా అనగ దొరక్కబడిన వారికి అవకాశం ఇచ్చాడు. అంబేద్కర్ గారిని అంటరాని వాడికి తీసి పడేసింది ఎవడో? అసలు అంబేద్కర్ గారికి క్యాస్ట్ పెట్టింది ఎవడో? అసలు భారతదేశాన్ని బ్రిటిష్ కంటే ముందు ఎవడు వచ్చాడు ఈ భారతదేశంలోకి? అది తెలుసుకో. ఈ రోజు వాళ్ళు సబ్జెక్ట్స్ లో పుస్తకాల నుంచి వాటిని అన్నింటినీ తీసివేసి హిందువులు ముందు మనం ఉన్నాడు. నీకు దమ్ముంటే నీ చేతనైతే చిన్న జిఆర్ స్వామి చేత మరోసారి ఆ మాట విను, చెప్పించుకో. హిందూ అంటే మీనింగ్ చెప్తాడు. ఎవడో పెట్టిన పనికి మన బోర్డు అది తెలుసా నీకు? పర్షియన్ లాంగ్వేజ్ లో పెట్టారు. యాక్చువల్ మనకు ఆ బోర్డు కాదు, మనం హిందూస్ కాదు. నువ్వు వైదిక మతం అంటారు, ముందు ఆ విషయం తెలుసుకో. ఏనా గడ్డి బిక్కుంటా బిక్కపో, నీ లాంగ్వేజ్ నేను మాట్లాడలేను కానీ ఏం చేసుకుంటా చేసుకోపో. బాగా హిందూగా ఉండి మతం మారిపోయినా అంటున్నావు నువ్వు? నేను మతాన్ని పాడైపోయింది చెప్తున్నా, అర్థమవుతుందా? నేను మతాన్ని బుర్ర పాడైపోయింది తమ్ముడు, నిజంగా చెప్పాలని బుర్ర పాడైపోయింది. చెప్పాలంటే ఇప్పుడే బాగుపడింది, అనవసరంగా 13 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నా. నువ్వు కోలుకోవాలి. మళ్ళీ మీరు ఎప్పుడు బాగుపడతారు? మరి చాలా టైం పట్టింది బాబాయ్, మేము బాగుపడకపోయినా ఇబ్బంది లేదు నాయన. నేను బాగుపడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ఎదగలిగే అంత సంపాదించుకుంటా నాకు చాలు. నాకు ఉంది వర్క్, నా వర్క్ నాకుంది. నీ వర్క్ చూసుకోవాలి. నా జాబ్ ను పోగొట్టారు, బట్ ఎవరి వల్ల నేను ఆగని అర్థం అవుతుందా? నా పని నేను చేసుకుంటూనే పోతా. 2 టైమ్స్ నీకు ఆ విషయం తెలియదేమో, 2 టైమ్స్ నా దగ్గరికి వచ్చారు నేను వర్క్ చేసే చోటకి. ఎవరు? అర్థమవుతుందా? ఎవరు వచ్చారు? వచ్చారంటే ఎవరు? బిహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 15 మంది దాకా వచ్చారు నేను చేసిన చోటకి. అర్థమవుతుందా? నీతో మాట్లాడడానికి వచ్చారు? మాట్లాడడానికి కాదు, వాడికి చేత నుంచి చేయడానికి వచ్చారు. బట్ అది ఆ రోజు వీక్ ఆఫ్ కాబట్టి నేను ఆ రోజు వెళ్ళలేదు. ఆ రోజు నా కాల్ చేసి బాబు నువ్వు రామాకయ్యా అని లేను, ఉంటే కంపల్సరీగా కాలు చేయ ఎరుక్కుంటేవాళ్ళు నాకు. అర్థమవుతుందా? చేతనైంది అదే కదా. వాళ్ళకి హిస్టరీతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, గ్రంథ ఆధారాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. బీపీ వస్తే టాబ్లెట్ కూడా అవసరం లేదు. ఒక హిందూగా బతుకు ఎవడొద్దు అన్నాడు? నువ్వు అలాగే బతుకు, బతుకు. సరే నాయనా, నువ్వు ఎలాగో హిందువు మారిపోయినావు, నీ బుర్ర పాడైపోయింది నాకు అర్థమైపోయింది. నువ్వు అక్కడ పోయినాను వేస్ట్, నీతో మాట్లాడు కూడా నువ్వు మారేట్గా లేవు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ యొక్క మెంటల్ బ్రెయిన్ లో నుంచి కోలుకొని మళ్ళీ మన హిందుత్వాన్ని నువ్వు నిలబెడతావు నేను అనుకుంటున్నాను తమ్ముడు. అది అసాధ్యం, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను మరలా తిరిగి హిందుత్వాన్ని నిలబడ్డం అంటే ఏమి లేదు మన దగ్గర, అంతే కదా? నేను ఎట్టి పరిస్థితుల్లో మరలా తిరిగి హిందుత్వంలోకి రాను, ఇంపాసిబుల్ అది. నేను ఎంత కష్టపడి తిరిగి అక్కడ. ఓకే బై, టాటా సీ యూ, గుడ్ నైట్. ఓకే, అది మన పరిజ్ఞానం. ఓకే, నో.